హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. సో 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్కి సంబంధించిన కొన్ని కీలకమైన అప్డేట్స్ వచ్చాయన్నమాట. తప్పకుండా మీరు ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, ఇంకా 2024 అయిపోలేదురా బాబు, అప్పుడే 2025 మెగా ఆక్షన్కి వెళ్ళిపోయావా అని చెప్పి. బట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్, తెలిస్తే మాత్రం మీరు కూడా కొంతమంది ఖుషి అవుతారు, కొంతమంది ఏంటి రచ్చ అనుకుంటారు. ఎందుకంటే ఐపీఎల్ టీమ్స్ ఇప్పుడు ఐపీఎల్ మేనేజ్మెంట్తో అంటే చైర్మన్తో పెద్ద గొడవ రచ్చరచ్చ జరుగుతుంది అనమాట. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి, అదేంటి అంటే 2024 ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఏం చెప్పాడు అంటే ఒకనొక ప్రెస్ మీట్లో, ఒక మీటింగ్లో, సో 2025కి మెగా ఆక్షన్ తప్పకుండా ఉంటుంది, అదే టైంలో 3-4 ప్లేయర్స్ని మాత్రమే ఐపీఎల్ టీమ్స్ రిటైన్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాము. అంటే ఎటువంటి ఆర్టీఎంస్ ఉండవు, రైట్ టు మ్యాచ్ కార్డ్స్, ఓన్లీ 3-4 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. సో అలా జరిగితే ఏమవుతుంది, కోర్ టీమ్స్ని బుల్డ్ చేసుకున్న కొన్ని టీమ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు 8 ప్లేయర్స్, 9 ప్లేయర్స్ వాళ్ళ టీంలో ఖచ్చితంగా ఆడే ప్లేయర్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి భారీ దెబ్బ తగులుతుంది ఆక్షన్లోకి వదిలిపెట్టాలంటే. సో వాళ్ళు ఐపీఎల్ స్టార్ట్ చేసాక ఏం చేశారు, ఒక ప్రపోజల్ని పెట్టారు. ఏంటి అంటే ఈ సంవత్సరం అంటే మెగా ఆక్షన్కి మేము 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటాము, అంటే కనీసం 8 ప్లేయర్స్ని, అంటే మిగతా స్క్వాడ్ని అంతా వదిలేస్తాం, 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటాము, ఇక మిగతా వాళ్ళని ఆక్షన్లో కొనుక్కుంటామని చెప్పారు. సో ఈ ప్లాన్ ఎవరు చెప్పుంటారు, ఖచ్చితంగా కోర్ టీమ్ ఏ టీమ్కి అయితే స్ట్రాంగ్గా ఉందో వాళ్ళు చెప్పుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాయల్స్ ప్రెసెంట్ కోర్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అదే టైంలో చెన్నై సూపర్ కింగ్స్, ఇక తర్వాత ముంబై ఇండియన్స్, ఇక ఆ తర్వాత నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రెసెంట్ వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ని వాళ్ళు తీసుకున్నారు ఆక్షన్లో. బట్ ఇక్కడ మిగతా టీమ్స్ ఉంటాయి కదా, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సో లక్నో సూపర్ జెయింట్స్ కూడా కోర్ టీంలోకి వెళ్ళి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేశారు అంటే, అంతమందిని మీరు రిటైన్ చేసుకుంటే ఇక మాకు ఆక్షన్కి వచ్చి ఉపయోగం ఏముంది, మేము ఏం చేయాలి ఆక్షన్కి వచ్చి అని చెప్పి వాళ్ళు గొడవ దిగారనమాట. గొడవ అంటే వాళ్ళు కొట్టుకోరు అనమాట. సో డిస్కషన్స్లో మీరు చెప్పింది మేము ఒప్పుకోము, అలాంటి డిస్కషన్స్ జరిగాయి. సో అక్కడ ఏం జరిగింది అంటే, మాకు ఈ రిటెన్షన్ పాలసీ నచ్చట్లేదు, 3-4 ప్లేయర్స్ కాదు, కేవలం ఒక్కొక్క టీము ఒక్కొక్కరినే రిటైన్ చేసుకోవాలి, కావాలంటే రైట్ టు మ్యాచ్ కార్డ్స్ని పెంచుకోండి, అంటే ఒక 6-7 పెట్టుకోండి అవి అని చెప్పారు. సో ఇప్పుడు April 16th అంటే ఈ మంత్ April 16th ఒక మీటింగ్ జరగాలి, బీసీసీఐ అంటే బీసీసీఐ ఇన్వాల్వ్ అవుతుంది, ఐపీఎల్ చైర్మన్ అలాగే ఐపీఎల్ టీమ్స్ ఓనర్స్ అందరిది. సో ఈ ప్రపోజల్స్ అన్నవి, ఒకరు 5 రిటెన్షన్స్, ఒకరు 6 రిటెన్షన్స్, ఒకరు 8 రిటెన్షన్స్, ఇంకొకరేమో ఒకరే రిటెన్షను, రైట్ టు మ్యాచ్ కార్డ్స్ పెంచండి, ఇలా అనేసరికి ఈ మీటింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు అనమాట. ప్రెజెంట్ అయితే చాలా రచ్చ జరుగుతుంది, ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రైట్ టు మ్యాచ్ కార్డ్. సో మీకు లాస్ట్ మెగా ఆక్షన్ గుర్తుండి ఉంటే ఈ రైట్ టు మ్యాచ్ కార్డ్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్ టు మ్యాచ్ కార్డ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో ఎవరో ఒక ప్లేయర్ ఉంటాడు, అంటే సపోజ్ ముంబై ఇండియన్స్ తీసుకుందాము, రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ ఆక్షన్లోకి వదిలేసింది. సో వదిలేస్తే రోహిత్ శర్మ ఆక్షన్లోకి రాగానే మిగతా టీమ్స్ అన్ని కొనుక్కున్నాయి, కొనుక్కోవడం అంటే పోటీ పడ్డాయి, పోటీ పడి లాస్ట్కి ఒక 10 క్రోర్స్కో 11 క్రోర్స్కో వచ్చి అక్కడ ఆగిపోయాడు అనుకుందాం. ఆగిపోయిన వెంటనే ముంబై ఇండియన్స్ ఏం చేస్తుంది, రైట్ టు మ్యాచ్ కార్డ్ చూపిస్తుంది. చూపిగానే దాని అర్థం ఏంటి, ఎక్కడైతే ఆక్షన్ ప్రైస్కి అతను ఆగిపోయాడో అదే అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఆ టీంలోకి అతను తీసుకోవడం. సో ఇది రైట్ టు మ్యాచ్ కార్డ్. సో ఇప్పుడు మీరు చూశారు అంటే ఒక్క రిటెన్షన్ చేసుకుంటాము, ఇక మిగతావన్నీ రైట్ టు మ్యాచ్ కార్డ్స్లో తీసుకుంటాము పెంచండి అన్న టీమ్స్ ఏముంటాయి, ఖచ్చితంగా నాకు తెలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గత 2-3 ఇయర్స్లో చూసాము అంటే వాళ్ళ కోర్ ప్లేయర్స్ అనుకున్న వాళ్ళు కొంతమంది కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయట్లేదు, బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా ఘోరంగా తయారైపోయింది. సో ఇప్పుడు వాళ్ళు టోటల్గా టీమ్ని ప్రక్షాళన చేయాలన్నమాట. ప్రక్షాళన అంటే తెలుసు కదా, అందరినీ వదిలిపెట్టేసి మంచి మంచి ప్లేయర్స్ మళ్ళీ కొనుక్కోవడం. సో వీళ్ళు ఖచ్చితంగా ఒక్క ప్లేయర్ రిటెన్షన్ దాంట్లో ఉండి ఉంటారనమాట, వీళ్ళే ఆ ప్రపోజల్ని పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ ఇక్కడ చూసాము అంటే వాళ్ళు ఎవరిని రిటైన్ చేసుకుంటారు, ఆబ్వియస్లీ కోహ్లీని రిటైన్ చేసుకుంటారు. కోహ్లీ తర్వాతే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఎందుకంటే కోహ్లీ ఇస్ ద ఫేస్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనమాట. కోహ్లీని వదిలేసి మళ్ళీ రైట్ టు మ్యాచ్ కార్డ్లో తీసుకుంటాం, ఇలాంటివన్నీ వర్కౌట్ తీసుకోవచ్చు, కానీ కోహ్లీ ఆక్షన్కి వెళ్ళాడంటే ఆబ్వియస్లీ ఎక్కువ ప్రైస్కి వెళ్ళిపోతాడు. సో ఇలా అనమాట, ఇది రచ్చ జరుగుతోంది. మరి మీరు దేనికి ఓటేస్తున్నారు, అంటే 4-5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకొని ఒక 2-3 ఆర్టీఎంస్ ఇవ్వడం బెటరా, ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే జరిగింది అనమాట, 3 ఆర్టీఎంస్ ఇచ్చారు, బట్ అది కూడా లింక్ చేశారనమాట రిటైన్ చేసుకునే ప్లేయర్స్కి, అది వేరే ప్రాసెస్, అదంతా అవసరం లేదు ఇంకా. బట్ ఈ ఇయర్ ఏమో ఆర్టీఎంస్ పెంచేసి ఒక 6-7 ఆర్టీఎంస్ ఇచ్చేసి ఒక ప్లేయర్ని మాత్రం రిటైన్ చేసుకోండి, ఇది బాగుంటుందా, లేకుంటే మిగతా టీమ్స్ కోర్ టీమ్స్ అంటున్నట్టు 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటామన్నా బాగుంటుందా? నాకు తెలిసి 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటాం అన్నది కొంచెం ఎందుకో బయాస్డ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక కాంపిటీషన్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టీమ్స్ చూసాము అంటే, మనం ఎగ్జాంపుల్ పంజాబ్ టీమ్స్ని తీసుకోవాలి, ఇన్ని సంవత్సరాలుగా ఆక్షన్కి వస్తున్నారు, మంచి మంచి ప్లేయర్స్ని కొనుక్కుంటున్నారు, కానీ
ఆక్షన్లో మంచి ప్లేయర్సే వాళ్ళు, కానీ టీంలోకి వచ్చారు సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. సో రాజస్థాన్ రాయల్స్ ఇంతకుముందు అలానే ఉండేది, కానీ ఒక 3-4 ఇయర్స్గా వాళ్ళు ఒక్కొక్క ప్లేయర్ని యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మంచి టీంని సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ టీం వదులుకోరు, పంజాబ్ కింగ్స్కి ఏమో మంచి ప్లేయర్స్ కావాలి. సో ఇలా రచ్చ జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ఐపీఎల్ 2024 స్టార్ట్ అవ్వక ముందు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ని వదిలేస్తున్నాడు అని చెప్పి ఒక గాసిప్ వచ్చింది. అది గాసిప్ కాదు, యాక్చువల్గా నిజమే. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అతను తీసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. ట్రేడింగ్ విండో క్లోజ్ అయ్యే వరకు కూడా ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది, కానీ ఇక తర్వాత రోహిత్ శర్మ కూడా అలాగే ఉండిపోయాడు ఆ టీంలో. అయితే ఇప్పుడు తాజాగా ఒక 1-2 డేస్ బ్యాక్ ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ జిందాల్ ఏం చెప్పాడు అంటే, ఒకవేళ మాకు రోహిత్ శర్మ 5 కప్పులు ఇచ్చి ఉండి ఉంటే మేము ఫిరోజా షా కోట్లా గ్రౌండ్ని రోహిత్ శర్మ గ్రౌండ్గా పేరు మార్చేవాళ్ళం అని చెప్పాడు. సో ఇండైరెక్ట్గా ముంబై ఇండియన్స్ని ట్రోల్ చేశాడనమాట. అంతేకాకుండా ఇంతకుముందు వచ్చిన న్యూస్ని, ఈ న్యూస్ని మనం సింక్ చేసుకున్నాము అంటే, సో త్వరలో రోహిత్ శర్మ అంటే మెగా ఆప్షన్కి వెళ్తాడని చెప్పి న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది బయటకి. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ మెగా ఆప్షన్కి వెళ్ళబోతున్నాడు. సో ఇవన్నీ చూసుకున్నాము అంటే రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వెళ్ళడానికి అన్ని దారులు ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అదే టైంలో ముంబై ఇండియన్స్కి బలో షాక్ ఏంటి అంటే, జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్ ఈ ఇద్దరు కూడా ఆక్షన్లోకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు, అంటే మెగా ఆక్షన్లోకి. సో మరి ఈ ముగ్గురు కలిసి ఒకే టీంలోకి వెళ్తారా, లేకుంటే ఒక్కొక్కరు ఒక టీంలోకి వెళ్తారనే మాత్రం చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ మ్యాటర్ అనమాట. సో మరి మళ్ళీ చెప్తున్నాను, మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరు అంటే ఎవరు రిటెన్షన్ పాలసీస్ కరెక్ట్గా ఉన్నాయి, 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం కరెక్టా, లేకుంటే ఒక్క ప్లేయర్ని మాత్రమే రిటైన్ చేసుకుని కొన్ని ఆర్టీఎంస్ ఇవ్వడం కరెక్టా, లేకుంటే యాజ్ యూజువల్గా 3-4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని మిగతా వాళ్ళని ఆక్షన్లో కొనుక్కోవడం బెటరా, కామెంట్ సెక్షన్లో కరెక్ట్ మీ ఒపీనియన్ని తెలియజేయండి. నా ఒపీనియన్ మాత్రం 8 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం రాంగ్ అనిపిస్తుంది అబ్బా. ఒప్పుకుంటాను మీ అందరికీ ఇష్టమైన టీమ్స్ ఉండొచ్చు, నాకు కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం ఓవరాల్గా అంటే న్యాయపరంగా వెళితే మాత్రం అది తప్పనిపిస్తుంది. సో అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎటువంటి క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ ప్రిడిక్షన్స్ అన్ని కూడా మీకు అక్కడ దొరుకుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.